ఎన్టీఆర్ నటించిన ఏ సినిమాకు లేని హైప్ దేవరకు క్రియేట్ అవుతుంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన ఏ సినిమాకు కూడా ప్రీ బుకింగ్ మార్కెట్ ఈ రేంజ్లో జరిగిన దాఖలాలు లేవు. అసలు ఏ తెలుగు సినిమాకు ఇంత బజ్ క్రియేట్ కాలేదు అంటున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ సోలోగా వస్తున్న సినిమా దేవర. 6 ఏళ్లలో ఎన్టీఆర్ నటించింది కేవలం 6 RRR మాత్రమే, అది కూడా మల్టీ స్టారర్ సినిమా. అసలు దేవర సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ఫ్యాన్స్కి కూడా ఛానళ్ల పాటు క్లారిటీ లేదు. కానీ దేవర సునామీ మాత్రం ఆగలేదు. విడుదలకు ముందే భారీ మార్కెట్ క్రియేట్ చేసుకుంది దేవర. అమెరికాలో అయితే దేవర దెబ్బకు అక్కడి హాలీవుడ్ జనాలు కూడా షాక్ అవుతున్నారు. ఇక మన దేశంలో భాషతో సంబంధం లేదు జాతరకు. బొమ్మ ఎప్పుడు పడుతుందా అని ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు కొందరు సినిమా పండితులు దేవర సినిమా మొదటి రోజు వసూళ్లపై ఓ లెక్క వేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో దేవర 85 నుండి 90 కోట్లు మొదటి రోజు వసూలు చేసే సూచనలు కనబడుతున్నాయి అంటున్నారు ఫ్యాన్స్. ఓవర్సీస్లో 45 నుండి 50 కోట్లు పక్కా అని అంచనా వేస్తున్నారు. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కనీసం 20 కోట్లు వసూలు చేయవచ్చని భావిస్తున్నారు. ఇక హిందీలో 10 నుండి 12 కోట్లు అంచనా వేస్తున్నారు. మొత్తంగా డే వన్ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా 160 నుండి 170 కోట్ల వరకు ఉంటాయని లెక్కలు వేస్తున్నారు. ఒక్క కర్ణాటకలోనే 16 నుండి 20 కోట్ల వసూళ్లు ఉండే ఛాన్స్ కనబడుతుంది. ఇదే జరిగితే మాత్రం సలార్ 71 కోట్ల రికార్డు, కల్కి 70 కోట్ల రికార్డు బద్దలు కావడం ఖాయం అంటున్నారు. ఏది ఎలా ఉన్నా మొదటి రోజు 150 కోట్లు తగ్గేదే లేదని తొడలు కొడుతున్నారు ఫ్యాన్స్.